సీఎం జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వైఎస్ఆర్ ఆసరా జగనన్న తోడు పథకాలను చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో రాష్ట్ర డిప్యూటీ సీఎం కె నారాయణ స్వామి ప్రారంభించారు। ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి పేదల రథసారథిగా ఉంటూ పేదల ఆర్థిక ఉన్నతికి వారి పిల్లల విద్యాభివృద్ధికి ఆరాటపడుతూ తపిస్తూ ఉంటే చంద్రబాబు మాత్రం కోటీశ్వరులకు అండగా నిలిచారని ఎద్దేవా చేశారు। చంద్రబాబు 2014-2019లో మోసపూరితమైన మేనిఫెస్టోలతో పదవీకాంక్షతో మోసపూరిత వాగ్దానాలు చేశారని విమర్శించారు। జగన్మోహన్ రెడ్డి పేదల ఉజ్వల భవిష్యత్తుకు నవరత్నాలను మేనిఫెస్టోలో ప్రవేశపెట్టారని వాటిని ఇప్పటికే 90% మాట తప్పకుండా నెరవేర్చారని తెలిపారు। ప్రభుత్వం పట్ల జగన్మోహన్ రెడ్డి పట్ల మన ఉప ముఖ్యమంత్రి గారు ప్రసంగించిన గారి మనందరూ కూడా ఇక్కడ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు మహిళలు ఎంతో ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు। జగనన్న రెండో ఫేజ్లో కూడా 12,000 కోట్లు అంటే దాదాపు 14,000 కోట్ల వరకు మీకు రుణమాఫీ చేశారు। మీరందరూ వాటి గుర్తించండి దయచేసి। పోలీసులు బా తమ్ముడు కొంచెం కేవలం ఓటు కోసం ఆ ఓటు వేస్తే మీరు ఎంత పవిత్రమైన ఓటు అంటే ఆ ఓటుకుండే శక్తి దేనికిలే। కేవలం 70 మంది అంటే 70% ఓటర్స్ ఓటుకు వస్తారు, 30% కోటీసులు ఓటుకు రారు। ఈ 70% ఓటర్స్ వచ్చినప్పుడు ఆ పదవి కాంక్ష కోసం మేనిఫెస్టోని పెడతారు। ఆ మేనిఫెస్టోతోని వాగ్దానం, ఎందుకంటే నేను ఇక్కడ విమర్శించదలుచుకోలే కానీ నిజాలు మాట్లాడుతున్నా। చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో పెట్టాడు, 14 పెట్టాడు, 19 పెట్టాడు। 19 ఏం పెట్టాడంటే మహిళల్ని ఇటు చూశాడు, మా మహిళ మీకు డ్వాక్రా లోన్లు మొత్తం తోసేస్తాను అన్నాడు 14లో। మళ్ళీ ఇటు యువకులు చూశాడు, అయ్యో యువకులంతా నిరుద్యోగులు ఉండరు, మీకు మొత్తం ఉద్యోగాలు ఇస్తాను అనేసి, ఆ ఉద్యోగం లేకపోతే మీకు బుక్ ఇస్తాను అన్నాడు। మళ్ళీ ఇటు ఎస్సీ అందరినీ ఇటు చూసినాడు, ఒక్కొక్కరికి 3 ఎకరాల పొలం ఇస్తాను।